నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ ఇన్ఫసన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్ ఆవరణలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వేములవాడ మున్సిపల్ పాలిక వర్గం. మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా బోయినపల్లి కొదురుపాకలో మొక్కలను నాటి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు. పోతుగల్ గ్రామంలో రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకులు. గంభీరావుపేటలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన రుద్రంగి టీఆర్ఎస్ నాయకులు. ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో భారీ సంఖ్యలో మొక్కలను నాటి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్రావుతో పాటు పలువురు కొదురుపాక హైవే పైన 3 కిలోమీటర్ల మేర మొక్కలు నాటి రైతు వేదిక వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం రవీందర్రావు ఎంపీపీ జెడ్పీటీసీ మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మండలంలో 50,000 మొక్కలు నాటామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నామన్న యువ నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైఎస్ ఎంపీపీ నాగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మెడదుల మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండల తరపు నుంచి ప్రజాప్రతినిధులము ప్రజలము అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త జోయిన్పల్లి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ముక్కోటి వృక్షాచనలో భాగంగా కొదురుపాక గ్రామంలోనూ బోయిపల్లి మండలం ప్రజాప్రతినిధులు ప్రజలము 60,000 మొక్కలను నాటి కేటీఆర్ గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. వారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము మా ప్రజల తరఫున కోరుకుంటున్నాం. గౌరవనీయులు మాన్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినము ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారికి బహుమతిగా పుట్టినరోజు బహుమతిగా మరి మండలంలో 23 గ్రామాలలో చెట్లు నాటి వారికి మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే సంతోష్ కుమార్ గారు పిలుపునిచ్చారో వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా చెట్లు నాటడం జరిగింది. ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి కేటీ రామారావు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా 1 కోటి వృక్షార్చన చెట్లను పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ గారి జన్మదినాన్ని బోయిన్పల్లి మండలంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. వారు అనేక జన్మదినాలు జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈనాడు ఇక్కడ బర్త్డే కేక్ను కట్ చేయడం జరిగింది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 25 ఎకరాల అటవీ ప్రాంతంలో 11,100 మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ సర్పంచ్ తాడేపు జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరి రవీందర్రావు విచ్చేసి మండలంలోని బదనకల్, పోతుగల్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు మొక్కలు నాటారు. సందర్భంగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ వారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి మంత్రి పుట్టినరోజు సందర్భంగా మండలంలో దాదాపు 2 లక్షల మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడెపు జ్యోతి ఎల్లం, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, తెరాస మండల అధ్యక్షులు, తెరాస పార్టీ సీనియర్ కార్యకర్తలు, అటవీ శాఖ అధికారులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, గ్రామ పాలకవర్గం సభ్యులు, యూత్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు గారికి, అలాగే టీఆర్ఎస్ నాయకులకి, మండల పెద్దలందరికీ మన తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ ఆర్టీఆర్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు తమ వంతుగా మూడు మొక్కలు నాటి కేటీఆర్ సార్ గారి జన్మదిన వేడుకను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను। 3 కోట్ల మొక్కలు నాటడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి దానిలో అందరూ భాగస్వాములు అయితేనే 3 కోట్ల మొక్కలు పెడతామని ఇయాల ప్రజలందరూ ముందుకొచ్చారు। దానిలో భాగంగా గౌరవనీయులు పెద్దలు టెస్కాప్ చైర్మన్ వారిని మా మండలికి ఆహ్వానించడం జరిగింది। వారు వెంటనే అంగీకరించి రావడం జరిగింది। వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ స్థాయిలో కూడా ఇవాళ రామన్న జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుతుండ్రు। ఇవాళ మా దగ్గర మండలంలో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాము। మన ప్రియతమ నాయకుడు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సోదరులు ఇప్పుడే శరత్ రావు గారు చెప్పినట్టు 1 గంట లోపలనే 3 కోట్ల వృక్షార్చన చేయాలనే ఒక సంకల్పంతో మా నాయకుడు ఒక తెలంగాణ వ్యాప్తంగా ఈ 3 కోట్ల వృక్షార్చన కార్యక్రమం జరుగుతున్నది। వారి జన్మదినంకు ఈ కార్యక్రమం మన దగ్గర కూడా ముస్తాబాద్ మండలంలో కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు నియం। ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎంపీపీ శరత్రావు గారు, జెడ్పీటీసీ నరసయ్య గారు, పెద్దలు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు, ఎంపీటీసీ ఇతర సీనియర్ నాయకులందరూ కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి జానాబాయి గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో రోడ్డు గుంతలలో వారి నాట్లు వేసి భారతీయ జనతా పార్టీ పోతుకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు। గత కొన్ని సంవత్సరాల నుండి పోతుకల్ ప్రధాన రహదారి గుంతలమయమైంది। తెరాస పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రోడ్డుని పట్టించుకునే నాదుడే లేడు। ఇట్టి చర్యలను నిరసిస్తూ గుంతల రోడ్లు నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు। త్వరలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, చేయకపోతే ప్రజాప్రతినిధుల ఇంటి ముందు నిరసన కార్యక్రమం గ్రామ ప్రజల చేత చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణగౌడ్, మండల ఉపాధ్యక్షులు ఆదిశేఖర్, మండల సీనియర్ నాయకులు చీకోడు మహేష్, కనకయ్య, వరి వెంకటేష్, ప్రశాంత్, కోడిముంజ శ్రీనివాస్, బండా సతీష్, బాదవేని శ్రీనివాస్ గౌడ్, గ్రామ కార్యకర్తలు భరత్, ప్రశాంత్, సాగర్, రాకేష్, రాజశేఖర్, రంజిత్, మధు, ప్రశాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ బాలకవర్గం ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా చెట్లను నాటారు। అనంతరం గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బందికి రెయిన్ కోట్ దుస్తులను పంపిణీ చేశారు। అనంతరం ఎంపీపీ వంగా కరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సంరక్షణ చేసుకోవాలన్నారు। కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ, సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ, రాజనరసింహారెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ గౌసుద్దీన్, జోగు రాజయ్య, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। ఈరోజు మన ప్రియతమ నాయకుడు నా ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అదేవిధంగా మన గంభీరావుపేట మండలంలో 50,000 మొక్కలను నాటడానికి ఈరోజు చర్యలు తీసుకున్నాము। వాటికి ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి, అంగన్వాడీ టీచర్స్కు, ఆశా కార్యకర్తలకు, మరియు పార్టీ నాయకులకు, అందరికీ గ్రామ పెద్దలకు నమస్కారాలు। మన ముఖ్యమంత్రి గారి పిలుపు చెట్లు పెట్టాలి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి, ఎందుకంటే మన రాబోయే తరాలకు మంచి ఆదర్శంగా నిలవాలని. ఇప్పుడు మొన్న చూస్తే కరోనా టైంలో ఒక్కొక్కరు ఆక్సిజన్ కొనుక్కొని బతికే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు మన ముందున్న తరాలకు రావద్దని ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన ఘనత ముఖ్యమంత్రి గారు. అలాంటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా గంగమ్మ గుడిలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు, చెట్లను నాటారు. బీద కుటుంబాలకు కమలాకర్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దోసల లత, రాజు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామిగౌడ్, పట్టణ శాఖ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు రాజారాం రెడ్డి, మల్ల రాజనర్సు, శివయ్య, కమలాకర్ రెడ్డి, దేవేందర్, సంజీవ్, కమలాకర్ రెడ్డి, కిషన్ రావు, శివయ్య, శంకర్ గౌడ్, రాజు, ధన్రాజ్, యూసఫ్, నారాయణ స్వామి, ఈ సత్తవ్వ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకే గంభీరావుపేట పట్టణ కేంద్రంలో గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి వారికి టెంకాయలు కొట్టి కేక్ కట్ చేయడం, అదేవిధంగా వారి పేరు మీద ఈరోజు గంభీరావుపేట పట్టణంలో 1000 మొక్కలు నాటడము. ఇక్కడ చూసిన నీరు అయితే రాదు అని చెప్పిన ఉద్దేశంతో వారు సంకల్పం కట్టి ఇప్పుడు నడి ఎండాకాలంలో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. మండల కేంద్రంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి ఈరోజు 45 కంప్లీట్ చేసుకుని 46వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వెంకటాచేరు కట్టపైన ఉన్నటువంటి గంగమ్మ గుడిలో మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్టు నాటడం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం ఈ కేటీఆర్ గారి యొక్క ఐటీ విధానంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మా ప్రియతమ నాయకులకు మరి తను అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలనుండి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ప్రత్యేక పూజలు వేసుకొని మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరింట్ల గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరు రవీంద్రరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ తారక రామారావు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, వైఎస్ ఎంపీపీ దోసల లతరాజు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, కమలాకర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు హైమద్, మార్కెటింగ్ చైర్మన్ బాలవ్వ, వైస్ చైర్మన్ యాదిలాల్, నాయకులు రాజారాం, సదాశివరెడ్డి, రామాంజనేయుల రెడ్డి, మల్ల రాజనర్సు, కిషన్ రావు, గ్రామ సర్పంచ్ అంజమ్మ, బాలరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పురస్కరించుకొని పొద్దుటి నుండి యావత్ తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొని ప్రతి ఊళ్ళో ప్రతి మారుమూల పల్లెలో వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, వారు ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రజానీకానికి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రేమతో పెద్దలు వారి ఆశీర్వాదంతో పిల్లలందరూ ప్రేమతో వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మహానాయకుని కడుపులో మరొక మణిరత్నం, ఒక ఆనిరత్నం ఇవాళ మన కేటీ రామారావు గారు జన్మించడం నిజంగా కూడా అదృష్టం. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంత వాసులం వారు మన శాసనసభ్యులుగా గత 4 పర్యాయాలు వారికి మనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మార్చిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వారు ఇదే రకంగా ఇవాళ ఇంకో ఎన్నో జన్మదినాలు ఈ రకంగా జరుపుకుంటూ వారు భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి ఇంకా అనేక ఉన్నత పదవులు అధిరోహించి వారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎందుకు చేసి విజయవంతంగా చేసి ప్రజానికాన్ని ఆదుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయే స్థితిలో వారు ఉండాలి, వారి నాయకత్వం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు జన్మదిన సందర్భంగా వేములవాడ టీఆర్ఎస్ నాయకులు రాజన్న ఆలయంలో కోడి మొక్కు చెల్లించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి గారి 45వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు గారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి కోడెమొక్కు చెల్లించడం జరిగింది. అలాగే టెంపుల్ ఎదురుగా కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. టీఆర్ఎస్ రుద్రంగి గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగన్ స్వరూపారాణి మహేష్ హాజరై కేక్ కట్ చేసి మొక్కలు నాటి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేటీఆర్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, వారి కుటుంబం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా అనేక కంపెనీలతో తెలంగాణ పెట్టుబడులు పెట్టించి తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగా మహేష్, మాడిశెట్టి ఆనందం, మంచే రాజేశం, కొమిరే శంకర్, దయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, ఆకుల గంగారాం, పిప్పర మోహన్, ఉప్పులూటి గణేష్, అంబటి రాములు, కదాసు లక్ష్మణ్, కొడకంటి శ్యామ్, మరిగడ్డ సతీష్, పూదరి శ్రీనివాస్, కోలా మధు, దాసరి గంగారాజం తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి మొక్కలు నాటడం జరిగింది తెలుపుతూ, అలాగే రుద్రంగి మండలం తరఫున గౌరవ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు, అలాగే పార్టీ సీనియర్ నాయకులకు మరియు ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. రాష్ట్ర మంత్రి వర్యులూటి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మున్సిపల్ ఆవరణలో మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బందిచే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మాట్లాడుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అలాగే రాజకీయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రత్యేక పూజలు చేసి కోడెమొక్కులు చెల్లించడం జరిగింది. అలాగే కోటి వృక్ష అర్చనలో భాగంగా పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటడం జరిగింది అని, అలాగే పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందర 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరడమైంది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.